నా చెల్లెల మీద షర్మిల మీద. ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాద్లో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఎందుకు ఇంతెందుకు? ఇదే శరీరమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి అది కూడా పెట్టుమా, ఒకసారి చూద్దాం. ఒకసారి వినండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సౌండ్ బాగా పెట్టుమా. తెలుగుదేశం చంద్రబాబు నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది. ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర రవీంద్రారెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు, వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు, మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు. అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు, అరుదుగా పుడతాడు. ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు. ఈ మనిషి నిజంగా అట్లాంటాడు. మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం. నేను ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా,
అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాతను కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైనా ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం. సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. సార్, పోలవరం ప్రాజెక్టు గురించి నిన్న శాసనసభలో చర్చించారు సార్. పోలవరం ప్రాజెక్టు 2027 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు చంద్రబాబు. అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? అసలు పోలవరంలో ఈరోజు ఈ పరిస్థితి ఉంది అనంటే దానికి కారణం ఎవరు? నేను చెప్పిన రిపోర్ట్లు కాదు. మొన్న ఈ మధ్యకాలంలోనే కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు, అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా స్టాంపు కొట్టించిన రిపోర్టు, మన టెక్నికల్ పీపుల్ వచ్చి ఇచ్చిన రిపోర్టు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి 2018-19కి ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో, ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి, ఈ డిలే జరిగింది అని చెప్పి ఏకంగా రిపోర్ట్ ఇచ్చినారు. అది పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఈ సమస్య వచ్చింది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సామాన్యునికి ఎవరికైనా అర్థమయ్యేట్టుగా చెప్తా. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంత పెద్ద నది, దాదాపుగా 2.5 కిలోమీటర్లు వెడల్పు ఉన్న పెద్ద నది. ఇది పోలవరం. ఈ పోలవరం ప్రాజెక్టు నదిలో నువ్వు డ్యామ్ కట్టాలనుకున్నావు. పోలవరం ప్రాజెక్ట్ నదిలో నువ్వు డ్యామ్ కట్టాలి అని అంటే ఫస్ట్ ఈ 2.5 కిలోమీటర్ వెడల్పులో ఉన్న ఈ నదిలో వచ్చే ఈ నీళ్లు డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేస్తేనే కదా నువ్వు ఇక్కడ వర్కింగ్ స్పేస్ వస్తుంది నీకు. ఇది బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తా ఉన్నా. ఈ డైవర్షన్ అనేది నువ్వు చేయకుండా, అంటే డైవర్షన్ అనేది నువ్వు స్పిల్వే ద్వారా చేస్తావు. ఇటువైపు స్పిల్వే పనులు, స్పిల్వే నువ్వు ఈ పక్క కడుతున్నావు. స్పిల్వేకి అప్రోచ్ ఛానల్ ఉంటుంది, స్పిల్వేకి గేట్లు ఉంటాయి, స్పిల్వేకి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ నీళ్ళను స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసి, నీళ్ళను పూర్తిగా డైవర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోదావరి ప్రాజెక్టు పనులను ఇక్కడ చేపట్టాలి. ఇది కామన్ సెన్స్. కానీ నేను చేసినాడు, స్పిల్వే పనులు పూర్తి కాల, స్పిల్వే పనులు పూర్తి కాకమునిపే పునాదులు వరకే వచ్చినాయి. పునాదులు దాటిపోలా, గేట్లు లేవు, పియర్స్ లేవు, గేట్లు లేవు, స్ట్రక్చర్ లేదు, డైవర్షన్ చేసే పరిస్థితి లేదు. ఇది స్టార్ట్, ఇది కంప్లీట్ కాక తెలికే నువ్వు ఈ 2.5 కిలోమీటర్లో నువ్వేం చేసినావు? ఇటు పనులు మొదలుపెట్టావు, కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినావు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? మెయిన్ డ్యామ్ నువ్వు కట్టే ముందు ఆ మెయిన్ డ్యామ్కు ఫెసిలిటేట్ చేయడం కోసం, నీళ్లు ఆపేదానికోసం నువ్వు కాఫర్ డ్యామ్ కడతావు.
నీళ్ళు ఆపితే మెయిన్ డ్యామ్ పనులు నువ్వు చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ కాఫర్ డ్యామ్. సో కాఫర్ డ్యామ్ 1, కాఫర్ డ్యామ్ 2 అంటే రివర్ నదికి ఆ పక్కన స్పిల్వే నుంచి నీళ్ళలోనికి వచ్చిన తర్వాత టేల్ రేస్ నుంచి మళ్ళీ వెనక్కి నీళ్లు తన్నకుండా కాఫర్ డ్యామ్ 2 ఇటువైపున, తర్వాత మధ్యలో మెయిన్ డ్యామ్ కడతాం. సో నువ్వు స్పిల్వే పనులు పూర్తి చేయకుండానే నువ్వు మెయిన్ డ్యామ్లో కాఫర్ డ్యామ్ పన్ను మొదలుపెట్టాం, కాఫర్ డ్యామ్ పన్ను 1 మొదలుపెట్టినాం, కాఫర్ డ్యామ్ 2 మొదలుపెట్టినాం, మెయిన్ డ్యామ్ కూడా పన్ను మొదలుపెట్టేసినాం, ఫౌండేషన్ వేసేసినాం. ఎందుకు? ఇవన్నీ అర్త్ వర్కులు, కమిషన్లు బాగా వస్తాయి. అవి అనుకో సిమెంట్ వర్కులు, కమిషన్లు రావు. ఇంకా పియర్సు, స్ట్రక్చరు, కమిషన్ రాదు. ఇదైతే అర్త్ వర్క్, కమిషన్ దండగా వస్తాయి. సో ఈ పనులు మొదలుపెట్టినాం. మొదలుపెట్టేసరికి ఏమైంది? నీళ్ళు డైవర్ట్ చేసే పరిస్థితి లేదు. సీజన్ వచ్చేసరికి వర్షాలు పడతాయి, నీళ్ళు పక్క నుంచి వస్తాయి. వచ్చేసరికి ఏం చేసినావు నువ్వు? ఈ కాఫర్ డ్యామ్లో 2.5 కిలోమీటర్లలో గ్యాప్లు వదలాల్సి వచ్చింది. లేదా నీళ్ళు ఎట్టబోతాయి బయటికి? ఆ పక్క స్పిల్వే పనులు జరుగుతున్నాయి, నీళ్ళు అట్ట పంపించలేవు, నీళ్ళు పోయే పరిస్థితి అటువైపు లేదు. సో నీళ్ళు ఇదే 2.5 కిలోమీటర్లోనే పోవాల్సిందే. ఇందులో కాఫర్ డ్యామ్ ఉంది, కాఫర్ డ్యామ్ 2.5 కిలోమీటర్ను గట్లా ఈ 2.5 కిలోమీటర్లో గ్యాపులు పెట్టాల్సి వచ్చింది. గ్యాప్ 1, గ్యాప్ 2 అని చెప్పి 400 మీటర్లు ఒక చోట, 300 మీటర్లు ఒక చోట గ్యాప్ వదిలిపెట్టాం. సో ఏమవుతుంది?